రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యా శిక్షకులుగా పనిచేస్తున్న తమకు గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, మొత్తం 14 కోర్సులకు గాను 10 కోర్సులను తీసివేస్తున్నట్టు ప్రభుత్వం జీవో జారీ చేయడంపై వొకేషనల్ ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఈ జీవో వల్ల దాదాపు 800 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 14 కోర్సులను యథావిధిగా కొనసాగించాలని, జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ట్రైనర్ని ఎవరైతే ఉన్నారో 14 ట్రైన్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కంట్రీ చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి విషయం ఏంటంటే ఒక వొకేషనల్ టీచర్స్గా గుర్తింపు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలకి కావాల్సిన చదువుతో పాటు నైపుణ్యం కాబట్టి ఆ నైపుణ్యం చెప్పే బాధ్యత తీసుకున్న ట్రైనర్స్ని తీసేయడం ఎంతవరకు సమాచారమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకోటి ఏమంటే ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ వొకేషన్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన మరుసటి నెలనే వొకేషన్ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎక్కడ చేయమో నాకు అర్థం కావడదు. పిల్లలకు కావాల్సింది గోళ్ళకు సంబంధించిన రంగులు కాదు, వాళ్ళకి కావాల్సిన చదువుతో పాటు నైపుణ్యం. ఆ నైపుణ్యం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాను. మీరు విపరీతంగా కారణం అవ్వడానికి ఈ విద్యాశాఖ అనే దానికి మొదట ముందు స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 4 ట్రేడ్ల నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఈ 14 ట్రేడ్ల నుంచి బయటపడుతున్నారు. అలాగే నైపుణ్యత పొంది ఎన్నో సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కేవలం 4 ట్రేడ్లు మాత్రమే ఉండడం వల్ల ఆ 4 ట్రేడ్ల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు బయటకు వచ్చి నిరుద్యోగ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో మిగతా ట్రేడ్లను కూడా కంటిన్యూ చేసి అందరినీ మాలాంటి వొకేషనల్ ట్రైనర్ని అలాగే విద్యార్థులకి భవితని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. అలాగే మేము చదివేటప్పుడు కొన్ని లక్షల్లో, నేను హోటల్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టి చదివాను. అలాగే అదే ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్రీగా అందిస్తుంటే ఆ ఎడ్యుకేషన్ తీసేయడం అనేది ఎంత సమంజసం అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను విద్యాశాఖ.